హలో వన్ వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఈరోజు ఆన్ టైమ్ ఇన్ టైం ఎలా వాడాలి చూద్దాము చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఏదైనా సెంటెన్స్ చెప్పేస్తారు చెప్పేశాక ఆన్ టైమా ఇన్ టైమా ఇది కరెక్టా అది కరెక్టా నైంటీ పర్సెంట్ చాలామంది జనరల్ కన్ కన్ఫ్యూజ్ అయ్యే సెంటెన్స్ ఇది ఆన్ టైం ఇన్ టైం దీని గురించి క్లియర్గా చూద్దాం ఫస్ట్ ఆన్ టైం ఎప్పుడు వాడతాము ఆన్ టైం అంటే సరి అయిన సమయానికి అంటే కరెక్ట్ టైంకి ఆ టైంకి అయిపోతే కనుక ఆన్ టైం యు ఆర్ ఆన్ టైమ్ అంటే నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావు ఓకే ఆన్ టైమ్ అంటాం దీనికి సంబంధించి మూడు సెంటెన్స్ చెప్తాను ఫస్ట్ చూడండి ఐ విల్ ఫినిష్ దిస్ వర్క్ ఆన్ టైమ్ ఐ విల్ ఫినిష్ దిస్ వర్క్ ఆన్ టైమ్ అంటే మీ ఈ పనిని నేను సరైన సమయానికి నేను ముగించేస్తాను కథం చేస్తాను అని చెప్పనీకి ఐ విల్ ఫినిష్ దిస్ వర్క్ ఆన్ టైమ్ లేకపోతే ఇట్లా తీసుకుంటా ఐ విల్ ఫినిష్ దిస్ టాస్క్ అనండి ఐ విల్ ఫినిష్ దిస్ టాస్క్ ఐ విల్ ఫినిష్ దిస్ వర్క్ ఓకే దిస్ వర్క్ ఆర్ దిస్ టాస్క్ ఆన్ టైమ్ నేను సరి అయిన సమయానికి నేను ఫినిష్ని ఫినిష్ చేస్తాను ముగించేస్తాను నా పనిని మొత్తం చేసేస్తాను సరి అయిన సమయానికి ఆ టైం కల్లా సపోజ్ లైన్ ఒక ఎయిట్ థర్టీ అన్నాం అనుకోండి ఎయిట్ థర్టీ కల్లా నేను చేస్తాననికే ఆన్ దట్ ఈజ్ ఆన్ టైం ఓకే ఇంకా నెక్స్ట్ చూడండి ఫార్చునేట్లీ ద ట్రైన్ వాస్ ఆన్ టైమ్ ఫార్చునేట్లీ అంటే అదృష్టవశాత్తు ద ట్రైన్ వాజ్ ఆన్ టైం ట్రైన్ సమయానికే వచ్చింది సమయానికే వచ్చింది ఆ చెప్పనీకి ఫార్చునేట్లీ ద ట్రైన్ ద ట్రైన్ వాజ్ ఆన్ టైం ఆ టైంకి వచ్చింది కరెక్ట్ టైంకి ఫార్చునేట్లీ అదృష్టవశాత్తు ఆ ట్రైన్ అనేది సమయానికి వచ్చింది నెక్స్ట్ చూడండి దిస్ కంపెనీ ఆల్వేస్ పేస్ శాలరీస్ ఆన్ టైం దిస్ కంపెనీ పేస్ శాలరీస్ ఆల్వేస్ ఆన్ టైం అంటే కంపెనీ ఏం చేస్తుందంటే ఆల్వేస్ పే సాలరీస్ ఆన్ టైం శాలరీస్ ఎప్పుడు ఇస్తుంది సరి అయిన సమయానికి ఇస్తుంది ఈ కంపెనీ శాలరీస్ అంటే జీతాలు సరి అయిన సమయానికి ఒకటో జనవరి ఒకటి ఫిబ్రవరి ఒకటి ఒకటో తారీఖు ఇస్తుంది అనుకోండి ఒకటో తారీఖుకే ఇస్తుంది అప్పుడు మనం ఆన్ టైమ్ అంటున్నాం అంటే ఆ సమయానికి ఇచ్చేస్తుంది దానికి ద కంపెనీ ఆల్వేస్ పేస్ శాలరీస్ ఆన్ టైం క్లియర్గా ఉందా నెక్స్ట్ చూడండి ఇన్ టైం ఇన్ టైంకి సంబంధించి సమయానికి ముందు సమయానికంటే ముందు ఇంకా ముందుగానే చేసేసామనుకోండి వెళ్ళిన అడ్వాన్స్ అప్పుడు మనం ఇన్ టైం అంటాం గుర్తుపెట్టుకోండి ఇన్ టైం ఆన్ టైం అంటే కరెక్ట్ టైంకి ఇన్ టైం అంటే ముందుగానే వెలిన్ అడ్వాన్స్ సెంటెన్స్ చూద్దాం మై ఫ్రెండ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ మై ఫ్రెండ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అంటే నా ఫ్రెండ్ ప్రమాదానికి గురి అయింది ఐ టుక్ హిమ్ టు హాస్పిటల్ ఇన్ టైం ఐ టుక్ హిమ్ టు హాస్పిటల్ నేను హాస్పిటల్ తీసుకెళ్ళాను ఎప్పుడు ఇన్ టైం ముందుగానే తీసుకెళ్ళాను నేను ఇన్ టైం మనం చూస్తే కనుక లిటరల్ మీనింగ్ ఇన్ టైం అంటే లోపల టైం లోపల అని వస్తుంది అందుకని ఎక్కువ ట్రూ ట్రాన్స్లేషన్ తీసుకోకూడదు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి దీని మీనింగ్ ఇది ఓకే మై ఫ్రెండ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ నాతో పాటు అనండి ఈజీగా ఉంటుంది మై ఫ్రెండ్ మై ఫ్రెండ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ ఐ టుక్ హిమ్ టు హాస్పిటల్ ఇన్ టైం ఓకే నెక్స్ట్ స్టిచ్ ఇన్ టైమ్ ఎ స్టిచ్ స్టిచ్ అంటే కుట్టు కుడతాం కదా బట్టలు చిరిగిపోతే అది స్టిచ్ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ నైన్ ఎ స్టిచ్ ఇన్ టైమ్ సరి అయిన సమయంలో ఒక కుట్టు వేస్తే అది తొమ్మిది కుట్ల నుంచి రక్షిస్తుందట ఎప్పుడు చిన్న చిరుగు అనుకోండి వెంటనే అక్కడే చిన్న కుట్టు వేసేయండి తర్వాత మనకు పెద్ద ఎక్కువ కుట్లు వేయాల్సిన అవసరం లేదు వదిలేసామనుకోండి తర్వాత ఎన్నో కుట్లు వేసుకుంటే ఆ చిన్న చిరుగు పెద్దగా కనిపిస్తుంది అది సామెత రూపంలో మనం చెప్తున్నాము కానీ ఇక్కడ మనం ఇన్ టైం వాడని చూడండి ఎస్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ నైన్ అనండి ఎస్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ నైన్ నెక్స్ట్ చూడండి షెల్ బీ బీ బ్యాక్ ఇన్ టైమ్ షెల్ వి బీ బ్యాక్ వి బీ బ్యాక్ అంటే మనం వెనక్కి వస్తామా ఇన్ టైమ్ అంటే సమయం లోపల వచ్చేస్తామా ఎక్కడికైనా బయలుదేరుతున్నాం అనుకోండి వి బీ బ్యాక్ ఇన్ టైమ్ అంటే సమయం లోపల వచ్చేస్తామా లోపల వి బీ బ్యాక్ ఆన్ టైం అన్నాం అనుకోండి ఆ టైం కల్లా వచ్చేస్తామా లేదా సపోజ్ సినిమా ఉంది రెండు 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 గంటల సినిమా ఉంది మధ్యాహ్నం దానికి వెళ్ళాలా వి బీ బ్యాక్ ఆన్ ఆన్ టైం అన్నామనుకోండి ఆ రెండు గంటల కల్లా వచ్చేయగలమా వి బి బ్యాక్ ఇన్ టైమ్ అన్నామనుకోండి రెండు గంటల లోపల వచ్చేయగలమ్మా క్లారిటీ తెలుస్తుంది కదా సో ఇది ఇన్ టైం ఆన్ టైం రెండు ఒక పని చేయండి మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇన్ టైం ఆన్ టైం మీద మీరు ఒక ట్రెండ్ అయినా లేకపోతే వీలైతే ఒక మూడు మూడు సెంటెన్స్ మీరు ట్రై చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో రాయండి మీరే కాదు మిగిలిన వాళ్ళకు కూడా కొంచెం అలవాటు అవుతుంది మిగిలిన వాళ్ళు కూడా మీ కామెంట్స్ చదువుతారు వాళ్ళ కామెంట్స్ మీరు చదవచ్చు ఎక్స్చేంజ్ ఆఫ్ అవర్ యూస్ మన మైండ్ కొంచెం ఎక్స్చేంజ్ ఉంటే లాంగ్వేజ్ తొందరగా వస్తుంది సో కాబట్టి ఇలా ట్రై చేయండి ఇంకా ఇలాంటి చాలా వీడియోస్ మేము ముందుకు తెస్తూ ఉంటాను డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ ప్లేలిస్ట్లో చూడండి ఆల్రెడీ ఒక కన్వర్జేషన్ వితౌట్ గ్రామర్ అనేది అది ఇది ఈజీగా నేర్చుకోండి గ్రామర్తో సంబంధం లేకుండా నేర్పించాను అండ్ ఒకాబ్లరీ టూ టైప్స్ ఆఫ్ ఒకాబ్లరీ ఒకటి ఏ టు జెడ్ ఒకాబ్లరీ నేర్పించాను ఇంకొకటి నార్మల్ ఒకాబులరీ ప్లేలిస్ట్ ఉంది ఇంగ్లీష్ గ్రామర్ ఉంది అండ్ ఇంగ్లీష్ ఫర్ హోమ్ మేకర్స్ ఉంది ప్రొవర్బ్స్ ఒకటి పెట్టాను ఇన్ని ఉన్నాయండి చూడండి బాగా నేర్చుకోండి ప్రాక్టీస్ చేయండి దాట్స్ ఇట్ ఏ లాంగ్వేజ్ అని మనం ప్రాక్టీస్ చేస్తూ వచ్చేస్తుంది సో ప్రాక్టీస్ బాగా చేయండి టచ్లో ఉండండి టేక్ కేర్ గుడ్ లక్